సొసైటీ సెక్రటరీ అవినీతి ఆరోపణపై ప్రశ్నలు కురిపించిన మీడియా. జంగారెడ్డిగూడెం సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎంపీ మీడియాతో మాట్లాడుతుండగా సొసైటీలో సెక్రటరీ చేసిన అవినీతిపై ప్రశ్నలు కురిపించిన మీడియా సోదరులు చింతలపూడి కామవరపుకోట లింగపాలెం మూడు మండలాల్లో సొసైటీ అవినీతిని బయటికి తీశామని, నేను ఉన్నంతకాలం ఇటువంటి అవినీతి చేసేవారిని సహించనని, త్వరలో జంగారెడ్డిగూడెంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తామని మీడియాకు తెలిపిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్. సొసైటీ మీద అవినీతి కుంభకోణం వచ్చిందని దాని మీద కొంచెం ఎవరైనా చెప్పండి సార్. మీరు చంద్రబాబు చెప్పలేదండి, మరి ఈ రోజు పేపర్ లో వచ్చింది సార్, అంటే ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసింది. ఈ రత్నాజీ గారు ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారండి, అది ఎలా ఇచ్చుకుంటారు సార్? అది ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చుకోవాలి కానీ సార్ సెక్రటరీ ఇచ్చుకున్నాడు సార్, ఏమి అవినీతి చేయలేదు, అది ఎలా సాధ్యం అండి? గత 5 సంవత్సరాలుగా ఈ సొసైటీల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ నరసముద్రరాజు గారు అయినా మెంబర్స్ అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ లేకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ప్రతి బ్యాంకు కూడా ప్రతి బ్రాంచు కూడా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం. అటు టీనరసాపురం అయితే కానివ్వండి, చంద్రపూడి అయితే కానివ్వండి, అనేక బ్యాంక్ బ్రాంచెస్ అది బయట పెట్టడం జరిగింది. ఎవరిని వదిలే సమస్య లేదు, ప్రజా డబ్బు మళ్ళీ ప్రతి రూపాయి కూడా తిరిగి చెల్లించుకునే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమన్నా ఉండవలసి వస్తే తప్పకుండా ఆ మార్గం ఫేస్ చేయవలసి వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు, అందుకని దాని మీద స్పెసిఫిక్గా నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు. కానీ తప్పకుండా ఈ విషయంలో ఒక స్థానిక పార్లమెంటేరియన్గా ఈ స్థానికుడిగా ఇక్కడ ప్రజలకి అన్యాయం జరగడానికి వీలు లేదు, జరగనివ్వను అని మీకు మాట ఇవ్వగలరు సార్? ఈయనే లక్కోరం వేశారు సార్, ఇవాళ మళ్ళీ సొసైటీ ఇన్ఛార్జ్గా లక్కోరం కూడా, ఇక్కడ అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తినే లక్కోరం ఇన్ఛార్జ్ చేశారు. మీరు సాయంకాలం వెళ్తున్నారు సార్. సార్, ఆర్సీఎస్ ఆల్రెడీ ఈయన మీద ఎంక్వైరీ చేసి స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఇతను సస్పెండ్ చేస్తే ఇతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇతను లక్కోరం సొసైటీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసిన విషయాలని నేను ఏ అవినీతి చేయలేదని ఈ సెక్రటరీయే చెప్పుకున్నాడు సార్ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్. మీరు చెప్పే విషయాలన్నీ ఇప్పుడే నేను అవగాహనలో వస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మన ప్రాంత రైతులకి ప్రజలకి అన్యాయం జరగడానికి వీల్లేదు, తప్పకుండా దీని వెనకాల ఉన్న బాగా స్టోరీ ఏంటో ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటాను, వెంటనే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటాను. అంటే ఆయన సెక్రటరీ గారు నా ఎనమల కొంతమంది నాయకులు ఉన్నారు, నాకు ఏం భయం లేదని కూడా మీడియా వాళ్ళ దగ్గర పబ్లిక్గా చెప్తున్నాడు సార్. ఆయన అధికార పార్టీ, పైగా అధికార పార్టీ వాళ్ళని చెప్తున్నాడు నేను పబ్లిక్గా సార్. పైగా ఆయన ఆయన అవినీతి చేయలేదని మీడియా వాళ్ళు అందరు కూడా వాట్సాప్లు చేస్తున్నారు సార్. ఇదే సెక్రటరీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు. నేను గత 5 సంవత్సరాలుగా ఒక ప్రతినిధిలాగా మీ దగ్గర పనిచేస్తాను. అవును సార్, అవును. నేనేంటో నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీరు చెప్పినట్టు అలాంటిది ఏమన్నా జరిగితే అది నా విషయంలో కాదని మీకు ఇప్పటికే తెలుసుండేది, తెలిసే ఉంటుంది. ఎవరున్నా కూడా మనం కనుక్కొని ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, దానికి సమాధానం చెప్పాలి సార్.